సియాచిన్ లో 38 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ఇద్దరు సైనికుల అస్థికలు బయటపడ్డాయి. 1984 లో ఓ ఆపరేషన్ లో పాల్గొన్న జవాన్ల బృందంలోని కొందరు హిమపాతం కారణంగా మృత్యువాత పడగా మరికొందరు గల్లంతయ్యారు. తాజాగా ఉష్ణోగ్రతలు పెరగడంతో మంచు కరిగి వారిద్దరి మృతదేహానికి సంబంధించిన అవశేషాలు బయటపడ్డాయి. వారిలో ఓ సైనికుడిని గుర్తించగా మరో వ్యక్తి గుర్తింపు కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 38 ఏళ్ల క్రితం సియాచిన్లో గల్లంతైన ఇద్దరు సైనికులను ఈ నెల 13న సైన్యం గుర్తించింది. ఇందులో ఒక సైనికుడి పక్కనే బ్యాడ్జి లభ్యమైంది. ఆ నంబరు ఆధారంగా ఆ అస్థికలు లాన్స్ నాయక్ చంద్రశేఖర్ హర్బోలాగా ఉన్నతాధికారులు నిర్ధారించారు. ఉత్తరాఖండ్లోని హల్ద్వానికి చెందిన చంద్రశేఖర్ 19 కుమోవన్ రెజిమెంట్లో పనిచేసేవారు. పాకిస్తాన్పై ఆపరేషన్ మేఘదూత్లో భాగంగా తూర్పు కారాకోరం శ్రేణిలో 0.5965ను స్వాధీనం చేసుకునేందుకు చంద్రశేఖర్ సహా 20 మంది బృందం 1984 మే 29న బయలుదేరింది. భారీ హిమపాతం కారణంగా 20 మంది అమరులు కాగా 15 మంది మృతదేహాలను గుర్తించారు. మరో 5 గల్లంతయ్యారు. అందులో చంద్రశేఖర్ తో పాటు మరో మృతదేహం అవశేషాలను గుర్తించారు. చంద్రశేఖర్ జాడ తెలియడంతో ఆయన కుటుంబీకుల 38 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. చంద్రశేఖర్ కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చంద్రశేఖర్ తో పాటు లభించిన మరో మృతదేహం ఎవరిదో గుర్తించాల్సి ఉంది.